హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ట్వంటీ నైన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం సో ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అండ్ అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియో ఎందువరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే సమితి అభివృద్ధి కార్యక్రమంకి కొత్త అండర్ సెక్రటరీగా అండర్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్స్ వచ్చేసి జూ హలియాంగ్ అండి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కొత్త అండర్ సెక్రటరీ జనరల్ అండ్ అసోసియేటెడ్ అడ్మినిస్ట్రేటర్గా చైనాకు చెందిన జూ హోలియాంగ్ నియమిస్తున్నట్లుగా యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటారస్ అనౌన్స్ చేశారండి ఈ మొత్తం పాయింట్లోనే మీకు చాలా ఇంపార్టెంట్ ఇది ఒక్కటే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో యునై యుఎన్డిపి యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తెలుగులో అయితే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అని అంటారు దీనికి అండర్ సెక్రటరీ జనరల్గా అంటే సింపుల్గా చెప్పాలంటే డిప్యూటీ జనరల్గా అండ్ ఆ అసోసియేట్ మొత్తానికి అడ్మినిస్ట్రేటర్గా జూ హొలియాంగ్ అపాయింట్ కావడం జరిగింది ఈ పాత్రలో ఇంతకుముందు ఉషారావు మొనారి ఉండేవారు ఈమె ఈమె భారతదేశానికి చెందిన వ్యక్తి సో ఆమె తర్వాత ఇప్పుడు జూ హొలియాంగ్ అపాయింట్ అవుతున్నారు జూ హలియాంగ్ రెండు వేల పంతొమ్మిది నుండి యుఎన్డిపిలో ఐక్యరాజ్య సమితి అండ్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అండ్ బ్యూరో ఆఫ్ పాలసీ అండ్ ప్రోగ్రామ్ సపోర్ట్కి డైరెక్టర్గా పనిచేశారు అయితే మనం అసలు ఏంటి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అంటే ఏంటో చూద్దాం ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రముఖ ఏజెన్సీ అండి అంటే దాని కింద పనిచేసే ఒక సంస్థ ఇది నూట డెబ్బై దేశాలతో భాగస్వామ్యం కలిగి ఉన్న సంస్థ ఇది ఏంటంటే మెయిన్గా విధానాలు నాయకత్వ నైపుణ్యాలు భాగస్వామ్య సామర్థ్యాలు సంస్థాగత సామర్థ్యాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి ఆ దేశాలకు సహాయం చేస్తూ ఉంటుంది మనకి ఇక్కడే ఉంది అభివృద్ధి కార్యక్రమం సో ఆయా దేశాల్లో ఏవైతే దీని కింద భాగస్వామ్యం కలిగి ఉన్న దేశాల్లో ఉన్నాయో ఆ దేశాల్లో అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ సంస్థ మెయిన్ ఉద్దేశం సెకండ్ వన్ లక్షల కోట్ల విలువైన సంస్థగా నిలిచిన భారతదేశం యొక్క మొదటి ఎయిర్లైన్ సంస్థ ఇది ఆన్సర్ వచ్చేసి ఇండుగో దేశంలోనే లక్షల కోట్ల విలువైన సంస్థగా ఇండుగో అవతరించింది ఈ ఘనత సాధించిన మొదటి ఇండియన్ ఎయిర్లైన్గా గుర్తింపు పొందింది బుధవారం నాడు ఇండిగో పేర్లు ఇండిగో షేర్లు నాలుగు శాతం లాభపడ్డాయి సో బుధవారం నాడు ఇండిగో షేర్లు ఫోర్ పర్సెంటేజ్ లాభపడ్డాయి రెండు వేల ఇరవై మూడులో ఎప్పటి వరకు చూస్తే సంస్థ షేర్లు ఇరవై ఎనిమిది శాతం పెరిగాయి ఓవరాల్గా ఇప్పుడు ఆ సంస్థ షేరు రెండు వేల ఆరు వందల పంతొమ్మిది పాయింట్ ఎనభై ఐదు రూపాయలు ఉంది ఒక షేర్ వాల్యూ ఓకే సో అయితే ఇండిగో మాతృ సంస్థ అయిన గ్లోబల్ ఏవియేషన్ లిమిటెడ్ మన ఇండియాలో మొదటి లక్ష కోట్ల మార్కెట్ సంపద కలిగిన దే సంస్థగా అవతరించిందండి ఈ నెలలో ఇండిగో దేశంలో అత్యధికంగా ఒకేసారి ఐదు వందల విమానాలు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ కొత్త విమానాలు సంస్థకు అందుబాటులోకి వస్తాయి వాటిని మన ఇండియాలో వివిధ ప్రాంతాలకి కనెక్టివిటీ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట వీటిని గమనించిన ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఈ షేర్స్ను కొనుగోలు చేయడం ద్వారా ఈ రికార్డు వచ్చిందండి ఓకే తర్వాత తోడు వన్ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇరువిన్ మండలం ఏర్పాటు చేయనున్నారు ఈ మండలం ఏ జిల్లా పరిధిలో కలదు ఇరువిన్ ఆన్స్ వచ్చేసి రంగారెడ్డి అండి తెలంగాణలో కొత్తగా మరో రెండు మండలాలు రాబోతున్నాయి ఒకటి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా ఇంకోటి జయశంకర్ భూపాల్ భోపాల్ జిల్లా భోపాలపల్లి జిల్లాలో సో రెండు మండలాలు రాబోతున్నాయి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఇరువిని మండలంగా రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది అండ్ ఏవైనా అభ్యంతరాలు వినతులు ఉంటే సమర్పించాలని ప్రజలకు సూచించింది వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకుని రెవెన్యూ శాఖ మాడ్గుల్ మండలం నుంచి తొమ్మిది గ్రామాలతో ఇరువిని మండలాన్ని ఏర్పాటు చేసింది అయితే రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు ఇరవై ఏడు మండలాలు ఉండగా ఇరవై మండలం ఏర్పాటుతో వాటి సంఖ్య ఇరవై ఎనిమిదికి చేరింది నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొత్తపల్లి గోరి ఇప్పుడు మండలంగా ఏర్పాటైంది కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటుకు గతేడాది జనవరిలో ప్రభుత్వ ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వగా ప్రజల నుంచి అభ్యంతరాలు వినతలు తీసుకొని ఫైనలైజ్ చేసింది ఇప్పటివరకు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో పదకొండు మండలాలు ఉన్నాయి అండ్ రెండు వందల నలభై ఒక్క గ్రామ పంచాయతీలు ఉండగా కొత్త మండలం ఏర్పాటుతో ఆ మండలాల సంఖ్య పన్నెండుకి చేరుతుంది సో ఈ మండలాల మీద ఆల్రెడీ కానిస్టేబుల్ లెవెల్ ఎగ్జామ్కి ఎవరైతే రాశారో తెలంగాణలో వాళ్ళకి ఇంతకుముందు ఇంతకుముందు కొత్తగా ఆరు మండలాలు ప్రకటించినప్పుడు సో ఆ క్వశ్చన్ అయితే వచ్చింది ఇది కూడా ఫ్యూచర్లో రావచ్చు తర్వాత ఫోర్త్ వన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ అంటారు దీనికి నూతన ప్రత్యేక డైరెక్టర్గా అంటే స్పెషల్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆన్స్ వచ్చేసి అజయ్ భట్నాగర్ అండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి స్పెషల్ డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ భట్నాగర్ అపాయింట్ అయ్యారు సో ఆయన నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్కి చెందిన జార్ఖండ్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట ప్రస్తుతం సీబీఐలో అడిషనల్ డైరెక్టర్గా ఉన్నారు ఇప్పుడు ఆయన స్పెషల్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవైనా పదవ్యర్పణ చేయనున్న భట్నాగర్ ఇప్పటివరకు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా కొనసాగుతారని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ప్రస్తుతం సీబీఐలో జాయింట్ డైరెక్టర్గా ఉన్న అనురాగ్ను సిబిఐలో అడిషనల్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు ఆయన ఈడేళ్ల పదవకాలం రెండు వేల ఇరవై మూడు జులై ఇరవై నాలుగు ముగి ఉన్నది అప్పటి వరకు ఆయన అడిషనల్ డైరెక్టర్గా ఉంటారు గుజరాత్ కేడర్కి చెందిన నైన్టీన్ నైంటీ ఫోర్ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ శశిధర్ సిబిఐలో అడిషనల్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారండి ఆయన మూడేళ్ల పాటు ఈ పదవలో ఉంటారు ప్రస్తుతం ఆయన సీబీఐలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు ఇటీవలే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ కొత్త సిబిఐ కొత్త సిబిఐ డైరెక్టర్గా అపాయింట్ అయిన విషయం మనకు తెలుసు ఇది మీలో మేలో అపాయింట్మెంట్ అయింది ఓకే తర్వాత ఫిఫ్త్ వన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నలభై ఐదు కిలోలు యూరియా బస్తా రాయితీ ధర ఎంత అంటే నలభై ఐదు కిలోల యూరియా బస్తాకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఎంత అంటే రాయితీతో రాయితీతో కూడిన ధర రెండు వందల నలభై రెండు రూపాయలు అండి రెండు వందల నలభై రెండు రూపాయలు యూరియా రాయితీ కింద మూడేళ్లలో మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై కోట్లు ఖర్చు చేయడానికి కేంద్రం ముద్ర వేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ కేబినెట్ మీటింగ్లో ఈ డెసిషన్ తీసుకున్నారు సో దీని ప్రోసె దీని ప్రొసీజర్ ప్రకారం రైతులు రెండు వేల ఇరవై ఐదు నాటికి రాయితీపై వేపపోతా యూరియా దక్కుతుంది నలభై కిలోల కిలోలు బస్తా యాక్చువల్గా వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలు అండి ఇప్పుడు ఈ కొత్త రాయితీని ప్రకటించడం ద్వారా అది కేవలం రెండు వందల నలభై రెండు రూపాయలకి వస్తుందని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి మన్సుక్ మాండవయ్య అండ్ అనురాగ్ ఠాకూర్లు క్యాబినెట్ మీటింగ్ తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని బయటపెట్టారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరం నాటికి యూరియాకు సంబంధించి ఎనిమిది కర్మాగారాల ద్వారా నలభై నాలుగు కోట్ల శేషాల నేను యూరియా ఉత్పత్తి చేయబోతున్నట్లుగా వెల్లడించారు సో దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది సహజ ప్రకృతి వ్యవసాయంలో బలోపేతం అవుతాయి దీని ద్వారా భూమి ఉత్పాదకత కూడా పెరుగుతుంది దాని ద్వారా ఆహార భద్రత కూడా సాధ్యమవుతుందని చెప్పారు ఇంకా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో చెరుకు గిట్టుబాటు ధరను క్వింటాల్కు పది రూపాయల నుంచి మూడు వందల పదిహేను రూపాయలుగా నిర్ణయించారండి చాలా మంచి రేట్ ఇచ్చారు చెరుక్కి సో దానికి కారణం ఏంటి అసలు చెరుక్కి అంత రేట్ అవ్వడానికి కారణం అనేది నేను ప్రీవియస్గా చాలా కరెంట్ అఫేర్స్లో చెప్పాను సో అది తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి నెంబర్ ఆఫ్ టైమ్ చెప్పాను పేపర్ అనాలిసిస్లో చెప్పాను కరెంట్ అఫేర్స్లో చెప్పాను ఎవరైతే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ సిక్స్త్ వన్ పిఎం ప్రణం పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ పథకం దేనితో సంబంధం కలిగి ఉంది నేను సో మేలో అనుకుంటా ఆల్రెడీ చెప్పాను పిఎం ప్రణం అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందని పేపర్ అనాలిసిస్లో చెప్పాను ఓకే ఇప్పుడు దానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది అనమాట చూడండి పిఎం ప్రణం అనేది యాక్చువల్గా ఇక్కడ నేను రాంగ్ ఇచ్చాను సో పిఎం ప్రణం అనేది వ్యవసాయ ఎరువులకు సంబంధించిన పథకం అండి ఓకే చూడండి ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని పెంచడం రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే టార్గెట్ అనమాట సో ఈ పథకం కింద రాష్ట్రాలకి ప్రోత్సాహాలు ఇస్తారండి పిఎం ప్రణం దీని ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఫర్ రెస్టోరేషన్ అవేర్నెస్ జనరేషన్ నరిష్మెంట్ అండ్ అమిలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ అనే కొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీన్ని ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి అలాగే యూరియా సబ్సిడీ పథకాన్ని మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించింది ఇందుకోసం మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు చేయనుంది సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రాయితీ ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన క్యాబినెట్ కమిటీ డెసిషన్ తీసుకుంది అలాగే మన ఇండియాలో సల్ఫర్ కోటెడ్ యూరియా సో దీన్ని యూరియా గోల్డ్ పేరుతో ప్రవేశపెట్టాలని డెసిషన్ తీసుకున్నారు నేలలో సల్ఫర్ లోపాన్ని సరిచేయడానికి ఈ యూరియా యూజ్ అవుద్ది నేల సారాన్ని కాపాడుకోవడమే పిఎం ప్రణం లక్ష్యం అని కేంద్ర ప్రభుత్వం చెప్తోందండి ఇది సింపుల్ ఏంటంటే ఒకటే రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించి దానికి ఆల్టర్నేటివ్స్ అంటే ప్రత్యామ్నాయంగా వేరొక ఎరువులను వాడేలా ప్రోత్సహించడం ఈ ప్రణం అనే స్కీమ్ అంటే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తర్వాత సెవెంత్ వన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు రెండు వేల ఇరవై మూడుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ బిల్లు దేనికి సవరణ దేనికి సవరణ అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు చట్టం రెండు వేల ఎనిమిది సో ఈ చట్టానికి సవరణ చేస్తూ కొత్త చట్టం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ రెండు వేల ఇరవై మూడుని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది మన ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రీసెర్చెస్ని ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని కొత్త బిల్లుని తయారు చేసింది త్వరలో ఇది చట్టం అవుతుంది ప్రధాని మోదీ అధ్యక్షతన జూన్ ఇరవై ఎనిమిదిన మీటింగ్ అయిన కేంద్ర కేబినెట్ ఈ డెసిషన్ తీసుకుంది సో అయితే త్వరలో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారట ప్రస్తుతం ఉన్న సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు చట్టం రెండు వేల స్థానంలో ఈ బిల్లును తీసుకొస్తారు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాకా పరిశోధనల కోసం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని గవర్నమెంట్ వచ్చేసి టార్గెట్ పెట్టుకుందట ఓకేనా ఇందులో పద్నాలుగు వేల కోట్లకు వచ్చే ఐదేళ్లలో ఖర్చు పెట్టాలని మిగతా ముప్పై ఆరు వేల కోట్లకు ప్రైవేట్ రంగ సంస్థలు అంతర్జాతీయ పరిశోధన సంస్థలకు సహకరించాలని ఓకే ఎన్ఆర్ఎఫ్ పాలక మండలికి అంటే ఈ పర్టికులర్గా ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో సో ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎన్ఆర్ఎఫ్ అంటారు సో ఈ ఎన్ఆర్ఎఫ్ అనే ఒక పాలక మండలి ఉంటుంది దీనికి అడ్డుగా పిఎం ఉంటారు ఇందులో పదిహేను నుంచి ఇరవై ఐదు మంది ఎక్స్పర్ట్స్ రీసెర్చర్స్ మెంబర్గా ఉంటారు ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు నేతృత్వంలో కార్యనిర్వాహక మండలి సైతం కూడా పనిచేస్తుంది అటండి ఓకేనా సింపుల్ సైన్స్ అండ్ సైన్స్ని ఇంజ ఇంజనీరింగ్లో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని రీసెర్చ్ని ప్రోత్సహించడమే ఈ కొత్త బిల్లు అంటే కాబోయే కొత్త చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో తర్వాత ఎనిమిది ఏ కేంద్ర విభాగం ఫైవ్ జీ అండ్ బియాండ్ హ్యాక్థాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని ప్రకటించింది లేదా ప్రారంభించిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ దీన్ని డాట్ అంటారండి షార్ట్కట్లో సో ఫైవ్ జీకి సంబంధించిన ఏవైతే డివైజెస్ ఉంటాయో వాటిని సో వాటికి సంబంధించిన సొల్యూషన్స్ని డెవలప్ చేయడానికి సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది ఒక కొత్త హ్యాక్ దాన్ని నిర్వహిస్తోంది ఈ యాక్దానికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఫైవ్ జీ అండ్ బియాండ్ హ్యాక్ దాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓకే సో అయితే ఈ యాక్దాన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే మన ఇండియాలో అడ్వాన్స్డ్గా ఆలోచించి సో వాటిల్లో అడ్వాన్సింగ్ ఫైవ్ జీ రిలేటెడ్ వాటిలో అడ్వాన్సింగ్ ఆలోచనలను ఇంప్లిమెంటేషన్ చేసి ఫైవ్ జీని విస్తృతంగా అందరూ వాడుకునేలా ప్రోత్సహించడమే దీని మెయిన్ ఉద్దేశం దీనికోసం కాంపిటీషన్ కూడా పెడుతున్నారు సో ఈ కాంపిటీషన్లో విన్లైన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తారు అండ్ అలాగే వాళ్ళకి కోటి రూపాయల వరకు ప్రైజ్ మనీ ఉంటుంది అండ్ వాటికి సంబంధించిన అంటే ఇది ఒక్క మనిషికి మనిషికి ఉండదు సంస్థలతో పోటీ అనమాట ఆ సంస్థలు ఏవైతే గెలుచుకుంటే వాటికి ఈ ఫైల్స్ రిలేటెడ్ వాటిల్లో గవర్నమెంట్ నుండి సపోర్ట్ కూడా వస్తుంది తర్వాత తొమ్మిది గ్రేట్ ఇమిగ్రెంట్స్ జాబితాలో గుర్తింపు పొందిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు సో మీకు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు పేరు తెలిసిందనుకోండి ఆటోమేటిక్గా దీనికి ఆన్సర్ ఈజీ అయిపోద్ది ఎందుకంటే అక్కడ నేను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడని మెన్షన్ చేశాను కాబట్టి ఆన్సర్ వచ్చేసి అజయ్ బంగా కార్నీగి కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్ యొక్క వార్షిక గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ జాబితాలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా గుర్తింపు పొందారు అమెరికా అంటే దాని ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేయడంలో ఆయన చేసిన కృషికి ఆయన ఈ ప్రశంసలు అయితే అందుకున్నారు కీలక స్థానాల్లో ముప్పై ఏళ్ళ అనుభవంతో అరవై మూడేళ్ళ భంగ పేదరికాన్ని ఎదుర్కోవడానికి వాతావరణ మార్పులను సాల్వ్ చేయడానికి ప్రపంచ బ్యాంకులో కొత్త కొత్త పరివర్తనల్ని అంటే కొత్త కొత్త మార్పులను తీసుకురావడంలో ఈయన గుర్తింపు పొందారట ఓకే అండ్ ఇతను ఒక అజయభంగా ఇండో అమెరికన్ కాబట్టి మనం ఇంకా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఇది తర్వాత పది ఫెడరల్ బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా ఎవరి నియమకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది ఆన్స్ వచ్చేసి ఏపీ హోటా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఈ ఫెడరల్ బ్యాంకు ఈ ఫెడరల్ బ్యాంక్లో పార్ట్ టైం చైర్మన్గా ఏపీ హోటాని అపాయింట్ చేసుకోండి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఫెడరల్ బ్యాంక్కి పర్మిషన్ ఇచ్చింది జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే ఓవరాల్గా త్రీ ఇయర్స్ వరకు ఆయన ఆ పదవిలో ఉండొచ్చు సో అంతపాటు దాంతోపాటు ఆయన ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా ఆ బ్యాంకులో మీరు కావాలంటే అపాయింట్ చేసుకోవచ్చు అని చెప్పింది బ్యాంక్కి సో ఇంకా ఏపీ హోటా విజయ్ బ్యాంక్ ఆ తర్వాత ఆంధ్ర బ్యాంక్ బోర్డుకు నామినీ డైరెక్టర్గా ఉండేవారు సో అతను ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్కిటెక్ట్ రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేడు మధ్య దాని ఎండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి తర్వాత పదకొండు విద్యుత్ రంగంలో కొత్త సంస్కరణల కోసం ప్రపంచ బ్యాంకు ఏ రాష్ట్రానికి రెండు వేల మిలియన్ డా రెండు వందల మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదిచ్చింది సో దీంతో పాటు కంబైన్డ్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా పన్నెండు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అరవై ఆరు వేల కోట్ల రూపాయలను కూడా విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం ఫండ్స్ని ఇచ్చింది సో సేమ్ అది గుర్తుపెట్టుకోండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ హిమాచల్ ప్రదేశ్కి ప్రపంచ బ్యాంకు రెండు వందల మిలియన్ డాలర్స్ లోన్ ఇచ్చిందండి సో ఈ లోన్ ద్వారా ఆ రాష్ట్రంలో కరెంటు కోతలను తగ్గించుకోవచ్చు కరెంటు అంటే ఈ ఎలక్ట్రిసిటీ కేటగిరీలో వాళ్ళు ఇంకా వాళ్ళని ఆ రాష్ట్రం డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట ఈ ఫండ్ సో దీని ద్వారా ఇంకొక వంద గిగావాట్స్ని వాళ్ళు ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి వాళ్ళకి అవకాశం కలిగి ఉంటుందని చెప్తున్నారు సో అయితే ఈ రుణం అనేది నాలుగు పాయింట్ ఐదు సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది పద్నాలుగు పాయింట్ ఐదు సంవత్సరాలు చివరి మెచ్యూరిటీతో ఈ లోన్ అనేది సో ఆ ప్రపంచ బ్యాంక్కి కట్టేయాల్సి ఉంటుంది తర్వాత పన్నెండు క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏఐఐటి నూట నలభై తొమ్మిదో స్థానంలో ఉంది చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందే చాలా ఎగ్జామ్స్లో క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్లో అడిగాడు ఫ్యూచర్లో కూడా అడుగుతాడు ఆన్స్ వచ్చేసి ఐఐటి బాంబే అండి ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై మూడు అని ఇవ్వచ్చు ఓకేనా లేదా ఇరవై నాలుగు అని కూడా ఇవ్వచ్చు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇలా ఇందులో ఏది ఇచ్చినా మీరు ఇది టిక్ పెట్టుకోండి ఐఐటి బాంబే ప్రపంచవ్యాప్తంగా టాప్ నూట యాభై యూనివర్సిటీల్లో నూట నలభై తొమ్మిదో స్థానంలో ఉందన్నమాట సో ఇంతకు ముందు వచ్చేసి నూట డెబ్బై రెండో స్థానంలో ఉండేది ఇప్పుడు ఒక ఇరవై మూడు స్థానాలను బెటర్ పెర్ఫార్మెన్స్ చేయడం ద్వారా నూట నలభై తొమ్మిదో స్థానంలోకి వచ్చిందండి ఐఐటీ ఢిల్లీ ఇందులో నూట డెబ్బై నాలుగో స్థానంలో ఉండగా రెండు ఇన్స్టిట్యూట్లు మాత్రమే భారతదేశం నుండి టాప్ టూ హండ్రెడ్లో ఉన్నాయి ఒకటి ఐఐటి బాంబే ఒకటి ఐఐటి ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై ఐదో స్థానంలో ఉంది సో దీన్ని ఐఐఎస్సి బెంగళూరు అంటారు అండ్ మునుపటి స్థానం వచ్చేసి అంటే ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో ర్యాంకింగ్స్లో నూట యాభై ఐదో స్థానంలో ఉండేది ఇంకా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ ర్యాంకింగ్స్లో మసుచా చట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి మసుచా చట్స్ అనేది చ చెందిన యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ అనేది మీ అందరికీ తెలుసు ఏ దేశానికి చెందిందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకే అయితే మన ఇండియాలో చూసుకుంటే ఐఐటీ కరక్పూర్ రెండు వందల డెబ్బై ఒకటి ఐఐటి కాన్పూర్ రెండు వందల డెబ్బై ఎనిమిది ఐఐటీ మద్రాస్ రెండు వందల ఎనభై ఐదు సహా టాప్ మూడు వందల మూడు వందల ర్యాంకింగ్స్లో కేవలం ఆరు సంస్థలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి ఐఐటీ గౌహతి మూడు వందల అరవై నాలుగు ఐఐటీ రూర్కి మూడు వందల అరవై తొమ్మిది సో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నాలుగు వందల ఏడు అన్నా యూనివర్సిటీ నాలుగు వందల ఇరవై ఏడు ఐఐటీ ఇండోర్ నాలుగు వందల యాభై నాలుగుతో సహా మొత్తం పదకొండు భారతీయ విద్యా సంస్థలు టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడో స్థానంలో భారతీయ ఉన్నత విద్యా సంస్థ ఉందట అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన ఇండియా సెవెంత్ ప్లేస్లో ఉంది నలభై ఐదు విశ్వవిద్యాలయాల జాబితాలో ఉన్నాయని ర్యాంకింగ్స్లో హైలైట్ చేశారు ఆసియాలో చైనా డెబ్భై ఒకటి జపాన్ యాభై రెండు తర్వాత భారత్ థర్డ్ ప్లేస్లో ఉందండి ఓకేనా అది తర్వాత పదమూడు తమిళనాడు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరి నియమితులయ్యారు శివదాస్ మీనా రీసెంట్గా పంజాబ్ రాష్ట్రానికి కూడా కొత్త ప్రభుత్వ ప్రధాన సారీ కొత్తగా డీజీపీ అపాయింట్ అయ్యారు ఇప్పుడు వచ్చేసి తమిళనాడుకి కొత్త చీఫ్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు డీజీపీ చీఫ్ సెక్రటరీ ఈ రెండూ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన వ్యక్తులు అనమాట ఆ ప్రభుత్వం తరఫున ప్రధాన వ్యక్తులు అధికారులు ప్రభుత్వ అధికారుల్లో ప్రథమమైన వ్యక్తులు అనమాట వాళ్ళు ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తమిళనాడు కొత్త చీఫ్ సెక్రటరీగా సీనియర్ బ్యూరోక్రాట్ శివదాస్ శివదాసమైన అపాయింట్ అయ్యారు ప్రస్తుత కార్యదర్శి వి రై అన్బు తర్వాత ఈయన అపాయింట్ అవుతున్నారు సో శివదాస్ మీనా ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నీటి సరఫరా విభాగానికి అడిషనల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి ఆ మొత్తం స్టేట్కే చీఫ్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారండి సో జూన్ ముప్పైనా పదవ విరమణ చేయబోతున్న బిరాయ్ అనుభూత్ స్థానంలో శివదాస్ మీనా అపాయింట్ అయ్యారు ఇంకా శివదాస్ మీనా వచ్చేసి నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఆఫీసర్ రాజస్థాన్కి చెందిన కేడర్ చెందిన వ్యక్తి అతను రాష్ట్రంలోని కాంచీపురంలో అసిస్టెంట్ కలెక్టర్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు తర్వాత పద్నాలుగు లేడీస్ యూరోపియన్ టూర్ ఈవెంట్ని గెలుచుకున్న రెండవ భారతీయ మహిళ మహిళ ఎవరు దీక్షా దాగర్ అండి హర్యానాలోని జజ్జర్కు చెందిన ఇరవై రెండేళ్ల ఎడమచేతి గోల్ఫ్ క్రీడాకారిణి దీక్షా దాగర్ రాయల్ బెరౌన్ గోల్ఫ్ క్లబ్లో చెక్ లేడీస్ ఓపెన్లో తన రెండవ లేడీస్ యూరోపియన్ టూర్ టైటిల్ గెలుచుకుందండి మీరు ఇది ఇది గుర్తుపెట్టుకోండి లేడీస్ యూరోపియన్ టూర్ రెండు వేల ఇరవై మూడు టైటిల్ గెలుచుకున్న భారతీయురాలు ఎవరు అంటే దీక్షా దాగర్ దీక్షా దాగర్ లేడీస్ యూరోపియన్ టూర్ ఈవెంట్ని గెలుచుకున్న సెకండ్ ఇండియన్ ఉమెన్ దీక్ష ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఇన్వెస్ట్ ఇన్ ఇన్వెస్టిక్ దక్షిణాఫ్రికా మహిళల ఓపెన్లో ఫస్ట్ ఎల్ఈటి టైటిల్ని గెలుచుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో లండన్లో జరిగిన అరంకోట్ టీమ్ సిరీస్లో విజేత జట్లో కూడా ఆమె యొక్క మెంబర్ చెక్ లేడీస్ ఓపెన్ అనేది లేడీస్ యూరోపియన్ టూర్లో ప్రొఫెషనల్ గోల్ఫ్ టోర్నమెంట్ అండి ఇది టూ థౌజండ్ స్టార్ట్ అయింది రెండు వేల పదహారులో హీరో ఉమెన్స్ ఇండియన్ ఓపెన్లో ఎల్ఈటీ గెలిచిన ఫస్ట్ ఇండియను అతిథి అశోక్ ఇంకా లేడీస్ యూరోపియన్ టూర్ గురించి చూసుకుంటే ఇది మహిళల కోసం స్పెషల్గా ఒక ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ అండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఇది ఏర్పాటైంది సో ఎల్ఈడి హెడ్ ఆఫీస్ ఇంగ్లాండ్లోని లండన్ సమీపంలోని బకింగ్హామ్ షైర్ గోల్ఫ్ క్లబ్లో ఉంది సో ఈ పర్టికులర్ లేడీస్ యూరోపియన్ టూర్ అనేది యూరోప్ ఆసియా ఆఫ్రికా యోషియానా ఏవైతే కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్లో ఉండే మహిళా గోల్ఫ్ క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది ఈ స్పోర్ట్ తర్వాత పదిహేను జాతీయ గణాంకాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ ఇరవై తొమ్మిది అండి సో స్టాటి స్టాటిస్టిక్స్ అండ్ ఎకానమిక్ ప్లానింగ్లో ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలోనోబీస్ చేసిన కృషిని గౌరవించుకోవడం కోసం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదిన మనం నేషనల్ స్టాటిస్టికల్ డే జరుపుకుంటున్నామండి అంటే జాతీయ గణాంక దినోత్సవం ఫాదర్ ఆఫ్ ఇండియా ఇండియన్ స్టాటిక్స్ అని పిలుస్తారు ఎవరిని చంద్ర మహలనోబీస్ని ఓకే ఇతను బిందువు మరియు పంపిణీ మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేయడానికి ఒక గణాంక కొలతను ఆయన తయారు చేశారు నేషనల్ స్టాటిస్టి స్టాటిస్టిక్ డే రెండు వేల ఇరవై మూడు కార్యక్రమం స్కోప్ కన్వెన్షన్ సెంటర్ స్కోప్ కాంప్లెక్స్ లోధి రోడ్ న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు అయితే ఈ సంవత్సరం ఒక థీమ్ కూడా ఉంది అదే అలైనింగ్ ద స్టేట్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ విత్ ద నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ఫర్ మానిటరింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఓకే అయితే జాతీయ గణాంకాల దినోత్సవం చరిత్ర చూసుకుంటే జూన్ ఫిఫ్త్ టూ థౌజండ్ సెవెన్ సెవెన్న ఈ డే స్టార్ట్ చేసింది ఇండియా గవర్నమెంట్ సో గణాంకాలు ఆర్థిక ప్రణాళిక రంగంలో ప్రశాంత చంద్ర మహలనోబీస్ యొక్క గణనీయమైన కృషిని గుర్తించడం ఈరోజు ఒక ఉద్దేశం భారతదేశ మొదటి ప్రణాళికా సంఘంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ వ్యక్తి ప్రశాంత చంద్ర మహలనోబీస్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపనలో ఆయన కీలకలు పోషించారు అండ్ ఆయన గణాంకాల రంగంలో ఆయన చేసిన విశేష కృషికి నివాళిగా రోజుని సెలబ్రేట్ చేస్తారు అండ్ మన ఇండియాలో దీనికంటూ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది దీనికి ప్రజెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంగమిత్ర బందోపాధ్యాయ ఎడవిస్ కోల్కతా దీన్ని ఏర్పాటు చేసింది సెవెంటీన్త్ డిసెంబర్ నైన్టీన్ థర్టీ ఫస్ట్ తర్వాత పదహారు అంతర్జాతీయ ఉష్ణ మండల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ ఇరవై తొమ్మిది అండి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదిన అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవాన్ని జరుపుకుంటాం ఉత్తర అర్ధగోళంలో కర్కాటక రేఖ దక్షిణ అర్ధగోళంలో మకర రేఖ మధ్య ఉన్న భూమధ్య రేఖను చుట్టుముట్టే ప్రాంతాలను ఉష్ణ మండలాలు అంటారు ఇక్కడ ఎక్కువగా వేడితో కూడుకున్న ప్రాంతాలు ఉష్ణమండల ప్రాంతాల యొక్క విశేషమైన వైవిధ్యాన్ని అవి ఎంత ఇంపార్టెంటో తెలియజేయడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ రెండు వేల పదహారులో తీర్మానం ద్వారా ఇదేం జరుపుకోవాలని చెప్పిందండి ఓకే సో ఈ సంవత్సరం ఎలాంటి థీమ్ని కూడా అనౌన్స్ అయితే చేయలేదు ఒకసారి మనం కిక్ రివ్యూ చూద్దాం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యొక్క కొత్త అండర్ సెక్రటరీ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే జూలియా లక్ష కోట్ల విలువైన సంస్థగా నిలిచిన భారతదేశం మొదటి ఎయిర్లైన్ సంస్థ ఏది అంటే ఇండిగో తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఇరవై మండలం ఏర్పాటు చేయనున్నారు ఈ మండలం ఏ జిల్లాల పరిధిలోకి వస్తుందంటే రంగారెడ్డి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నూతన ప్రత్యేక డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే అజయ్ భట్నగర్ ఇటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నలభై ఐదు కిలో యూరియా రాయితీ ధర ఎంత అంటే రెండు వందల నలభై రెండు రూపాయలు పీఎం ప్రణం పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ పథకం దేనితో సంబంధం ఉందంటే వ్యవసాయ ఎరువులకు సంబంధించిందండి నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు రెండు వేల అరవై మూడుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ బిల్లు దేనికి సవరణ అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు చట్టం రెండు వేల ఎనిమిది ఏ కేంద్ర విభాగం ఫైవ్ జీ అండ్ బియాండ్ హ్యాక్దాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీని ప్రారంభించింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ గ్రేట్ ఇమిగ్రెంట్స్ జాబితాలో గుర్తింపు పొందిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరంటే బంగా ఫెడరల్ బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్కి ఎవరి నియమకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది అంటే ఏపీ హోట సో తర్వాత విద్యుత్ రంగంలో కొత్త సంస్కరణల కోసం ప్రపంచ బ్యాంకు ఏ రాష్ట్రానికి రెండు వందల మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించిందంటే హిమాచల్ ప్రదేశ్ క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏఐఐటి నూట నలభై తొమ్మిదో స్థానంలో ఉందంటే ఐఐటీ బాంబే తమిళనాడు నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎవరు అపాయింట్ అయ్యారంటే శివదాస్ మేన లేడీస్ యూరోపియన్ టూర్ ఈవెంట్ గెలుచుకున్న రెండో భారతీయ మహిళ ఎవరు అంటే దేశాదాగర్ జాతీయ గణకాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ ఇరవై తొమ్మిది అర్జాతీయ ఉష్ణ మండల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ ఇరవై తొమ్మిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్